తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం అనౌన్స్ చేసింది, డిక్లేర్ బయటపెట్టింది. అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏదో హోమ్కి చేసినట్టున్నారు, రేపు ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ అన్నిటి మీద శ్వేతపత్రాలు ఇస్తామంటున్నారు. డెఫినెట్గా ఇది చాలా ఆహ్వానించాల్సింది. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం ఇస్తున్నారు, వీళ్ళు ఎవ్రీ ఇయర్ శ్వేతపత్రం ఇవ్వాలి, డెవలప్మెంట్ ఏం చేస్తున్నారని చెప్పాలంటే అప్పుడు జవాబుదారీతనం అవుతుంది. వాళ్ళు ఏమి చేయలేదో లేకపోతే వాళ్ళు చేసిన ఏంటో చెప్తానికి మీరు చెప్పారు కరెక్ట్. అంటే ఇవాళ స్టేటస్ నేను ఇంతకుముందు నా పాత వీడియోల్లో చాలాసార్లు చెప్పాను, జగన్ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని వీళ్ళు వాళ్ళు అంటే మీరు శ్వేతపత్రం ఏమైనా ఫినిష్, తెలుగుదేశం వాళ్ళని మీరు ఎండ్ వెళ్ళిపోయే రోజున శ్వేతపత్రం ఏం జరిగింది, ఏం చేసాం ఈ రాష్ట్రానికి అనేది మీరు చెప్పండి. జగన్ వాళ్ళ పార్టీని, వైఎస్ఆర్సీపీని కూడా ఈ 4.5 ఏళ్లలో మేమేం చేసామనే శ్వేతపత్రం ఇవ్వండి. అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది, మీరు చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం లాగానే ఉంది, అట్లాగే సిమిలర్గా. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వేతపత్రం కాంగ్రెస్ ఇచ్చినా కానీ వాళ్ళ ఫినిషింగ్ దాని గురించి ఇచ్చారు. సో ఇవాళ నుంచి 1 ఇయర్ అయిపోయినాక మళ్ళీ దే షుడ్ గివ్ అనేది శ్వేతపత్రం, దాంట్లో వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేశారో చెప్పాలి. అది చెప్పే పరిస్థితి ఎవ్రీ ఇయర్ అటువంటిది రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. యూఆర్ డూయింగ్ గుడ్, యూ షుడ్ డూ గుడ్.